రాజమౌళి తెరకెక్కిన పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ బాహుబలి సిరీస్ పూర్తిగా తీసుకొని మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించాడు అందులో విజయాన్ని కూడా అందుకున్నాడు ఇప్పుడు మరోసారి ఈ దిగ్గజ దర్శకుడు దర్శక ధీరుడు రూట్ లోనే వెళ్ళాలనుకుంటున్నాడు పొన్నియన్ సెల్వన్ 2 ను బాహుబలి 2 రిలీజ్ డేట్ కే తీసుకొస్తున్నాడు పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ను లాక్ చేశాడు మణిరత్నం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటించేశాడు ఆ విధంగా కాలీవుడ్ కు అడ్వాన్స్ టు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ ను తెలియజేశాడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కాలీవుడ్ బాహుబలిగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పిఎస్ 1 సరాసరి 500 కోట్లను కొలగొట్టి నయా తమిళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది నిజానికి పార్ట్ 1 తో పాటే పార్ట్ 2 షూటింగ్ ను కంప్లీట్ చేశాడు మణిరత్నం అయితే మిగిలి ఉన్న కొద్దిపాటి షూటింగ్ పార్ట్ ను అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కు పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ డేట్ ను లాక్ చేశాడు వచ్చే ఏడాది ఏప్రిల్ 28న పొన్నియన్ సెల్వన్ 2 విడుదల కానుంది రాజమౌళి వేసిన పాన్ ఇండియా దారిని చూసుకొని ఇప్పటికే చాలా పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి ఒక సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసి కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పిన సినిమా కూడా ఇదే అదే దారిలో పొన్నియన్ సెల్వన్ కూడా వచ్చింది బాహుబలి మొదటి భాగం 600 కోట్లను కొలగొడితే పొన్నియన్ సెల్వన్ 1 500 కోట్లను రాబట్టింది అందుకే మరోసారి రాజమౌళి దారిలోనే వెళ్ళాలి అనుకుంటున్నాడు మణిరత్నం ఏప్రిల్ 28 అంటే 2017లో ఇదే డేట్ కు బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్ ఆ రోజున రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లను కొల్లగొట్టింది బాహుబలి ది కన్క్లూజన్ మళ్ళీ ఇప్పుడు ఇదే డేట్ కు ఇండియన్ బిగ్గెస్ట్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ పిఎస్ 2 రిలీజ్ అవుతోంది